రుద్రారం గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు మరియు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు గాయత్రి పాండు యువసేన సభ్యులు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామం పటాన్చెరు మాజీ ఎంపీపీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా గాయత్రి పాండు జన్మదినం పురస్కరించుకుని నేడు రుద్రారం ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, వాటర్ బాటిల్స్ మరియు ఉపాధ్యాయులకు కుర్చీలు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులచే కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బుద్ధారం గ్రామ యువజన సంఘం యువకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధనతో విద్యార్థులు మంచి చదువులు చదువుకుని మంచి ఉన్నత స్థాయికి రావాలని అన్నారు. అనంతరం ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మన గ్రామ నాయకులు పటాన్చెరు మాజీ ఎంపీపీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గాయత్రి పాండు ఇక ముందు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకుని మండల మరియు గ్రామ ప్రజలకు ఇంకా మరిన్ని సేవ కార్యక్రమాలు చేయాలని, ఉన్నత స్థాయి పదవులు పొందాలని, వారి కుటుంబ సభ్యులు సుఖశాంతులతో ఐశ్వర్యాలతో ఉండాలని, ఆ భగవంతుని తమపై ఆశీర్వదించాలని కోరుతున్నామన్నారు. కొంచెం అంటారు రుద్రారం బోర్డు వస్తుంది. గాయత్రి పాండు గారు ఎక్స్ఎంపీ జన్మదిన రోజు పిల్లలందరికీ స్కూల్ బ్యాగులు మరియు వాటర్ బాటిల్స్ అలాగే స్టాఫ్కి చేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు, అబ్దుల్ కలాం చెప్పినట్టు విద్యకి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే మా వంతు సాయంగా ఈరోజు స్టార్ట్ చేసినాం ఇది. ఫ్యూచర్లో ఇలాంటి ఎన్నో పనులు చేయాలనుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. నా మిత్ర బృందానికి, నా స్నేహితులకి, అన్న వాళ్ళకి అందరికీ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మన మాజీ ఎంపీపీ గాయత్రి పాండు గారు మరియు పిఎస్సిఎస్ రుద్రారం చైర్మన్ గారు, ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు మన ప్రాథమిక పాఠశాల రుద్రారంలో మన పిల్లలకు బ్యాగులు మరియు వాటర్ బాటిళ్ళు మరియు ఉపాధ్యాయులకు చేసి పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఆయన దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమం ఈరోజుతో ప్రారంభం చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు సదా మేము కొనసాగిస్తామని ఆయన జన్మదిన సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆయన దేవుడు అష్టాయుగాలు మరియు ఉన్నత పదవులను పొందే విధంగా ఆ భగవంతుడు ఆయనకు ప్రతి చల్లదూడాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా యొక్క ఫ్రెండ్స్ మరియు మిత్రులు మరియు బ్రదర్స్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు సహకరించినటువంటి పిల్లలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.